ఇప్పుడు తీసుకొచ్చి ఎవరి మీదో వేసి చాలా గొప్పగా ఇక్కడ కూడా చెప్పినవన్నా ఏంది నాలుగు మండలాల్లో దళిత బంధు కోసం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 250 కోట్లు విడుదల లబ్ధిదారుల ఖాతాల్లోకి త్వరలో 10 లక్షలు చింతకాణిలో 100 కోట్లు తిరుమలగిరిలో 50 కోట్లు చారగొండలో 50 కోట్లు నిజాం సాగర్లో 50 కోట్లు గీ ముచ్చట ఇవాళ ఎందుకు వచ్చిందన్న నిన్న పేపర్లో ఎందుకు లేదు మొన్న పేపర్లో ఎందుకు లేదు గీ విడుదల చేసిన విషయం 250 కోట్లు ఈరోజు ఎలక్షన్ దళిత బంధు ఆపండి ఆపండి దళిత బంధును ఎత్తేయండి అని చెప్పలే గీ 10 రోజులు ఎలక్షన్ల లాస్ట్ డేట్ ఓటు వేసిన తర్వాత తెల్లారి నుంచే దళిత బంధు ఇచ్చుకోండి అని చెప్పింది దళిత బంధు పథకం ఎత్తేయమని చెప్పిందా చెప్పలే కదా ఈజీ దాని పరిధిలో అది చెప్పింది పోని గీ 250 కోట్లకు సంబంధించి గీ 4 మండలాలలో విడుదల చేసినవని గీ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చినావు నువ్వు నీ నమస్తే తెలంగాణ పేపర్ని రోజు పొద్దున్నే చదువుతా మీకు తెలుసు నాకు తెలుసు గిన్ని రోజుల సంది నేనైతే నమస్తే తెలంగాణ పేపర్లో గీ ముచ్చట చూడలే అంటే దళిత బంధు యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆపేస్తుంది గా ముచ్చట తెలుసు గా ముచ్చట తెలిసినప్పుడు మేము హుజూరాబాద్లోనే కాదు చేసేది మిగిలిన మండలాల్లో కూడా చేస్తున్నాం కావాలంటే చూడండి అని చెప్పునకు ఈ 250 కోట్లు రిలీజ్ చేసినవే తప్ప చిత్తశుద్ధితో మీరు చేసిన పనేనా దళితుల్ని ఆదుకోవడం కోసం మీరు చేసిన పనేనా గీ ముచ్చటకు ఆన్సర్ చెప్పన్నా ఇక నాకు ఇంకొక ముచ్చట కూడా అడుగుతా చెప్పు హుజూరాబాద్ ఒక్క నియోజకవర్గానికి 2000 కోట్లు కానీ 4 మండలాలకు కలిపి 250 కోట్లు గిదెక్కడి న్యాయం అన్నా దళితుల మీద ప్రేమ కదా దళిత పక్షపాతివి కదా అరే దళితుల కోసం మెడగోసుకునే రకానివి కదా ఇదేందన్నో ఒక నియోజకవర్గానికి 2000 కోట్ల 4 మండలాలకు కలిపి 250 కోట్ల ఇక్కడర్థం కాలే జనాలకి మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నావని చాలా క్లియర్గా అర్థమైంది కదా జనాలు సోచాయించరనుకుంటున్నావా నిందలేస్తే అప్పుడంటే పిచ్చోళ్ళం నువ్వు ఒక ఉద్యమ నాయకుడు అనుకున్నావు నువ్వేం చెప్తే జయ అని వెనక తిరిగినాం కానీ ఏ రోజైతే నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటలన్నీ అబద్ధాలు గొంతు కోసుకుంటా నేను ఎక్కడ చేశాను అధ్యక్ష అయినా ఉద్యమ పార్టీ ఏంటి అధ్యక్ష రాజకీయ పార్టీ అధ్యక్ష అని నువ్వు చెప్పినావో గా రోజే సోచాయించడం మొదలుపెట్టినాం మేము మళ్ళా నమ్ముకున్న తెలంగాణలో మోసపోయినామని మాకు అర్థమైపోయింది గా మోసపోయిన మా బతుకుల్ని మార్చుకోవడానికి మేమేం చేయాలని సోచాయిస్తున్నాం ఇలాంటి కరపత్రాలను మా ముందు పెట్టి గీ కరపత్రాలలో పిచ్చరాతలు రాతి గివే నిజమని మమ్మల్ని ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకండి చాలా క్లియర్ ఇందులో ఈ దళిత బంధు విషయంలో ఎవరికైనా సరే చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇంకోటి కూడా దళితులు ఒక్కసారి సోచాయించాల్సిన విషయం ఉంది నేను ఒక్కడ తెలంగాణ బిడ్డగా ముచ్చట చెప్తున్నా ఇన్ని రోజుల నుంచి దళిత బంధు ఏడబోయింది ఈ 10 రోజుల్లో దళిత బంధు మీకు ఇయ్యనంత మాత్రాన పథకం ఆగిపోదు ఎలక్షన్ అయిపోయిన తెల్లారి అంటే మీరు ఓటేసి వచ్చిన తెల్లారి నుంచి మళ్ళీ దళిత బంధు పథకం అమలు చేయొచ్చు వీళ్ళ లెక్క ప్రకారమే చూద్దాం చెయ్యొచ్చు కానీ ఈ 10 రోజుల్లోనే మీకు ఒరిగేది ఏమీ లేదు కదా 11వ రోజు నుంచి దళిత బంధు మీ అకౌంట్లో పడుతుంది కదా కానీ ఈ పత్రికలో దీని గురించి హైలైట్ చేసి ఇక్కడ హుజూరాబాద్ నడిబొడ్డున దీన్ని ఈటలో సార్కోలేకపోతే బీజేపీకు అంటగట్టి జిస్టి బొమ్మలు కాల్చడం ఒకే ఒక్క ఉద్దేశం ఏంటి తెలుసా మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం